అంటే ఇప్పుడు సుభద్ర చనిపోతుందా? చివరకు రేఖను కూడా చంపిందన్న విషయాన్ని శిరీష బయట పెట్టడంతో వసుమతి జైలుకు వెళ్తుంది. జైలు గోడలు నిన్నేమి చేయలేవని నీ ఒట్టి భ్రమ. నీలాంటి కరుడు కట్టిన దుర్మార్గుల్లో మార్పు తీసుకురావడానుకున్న ఒక గొప్ప ఆప్షనే జైలు. నేను సుభద్రకి విడాకులిస్తున్నాను. మరొకవైపు హరిత ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్న విషయం హరికృష్ణ కుటుంబానికి తెలుస్తుంది. చూడు హరి, నా భయమే నిజమైంది. అభిషేకం సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు.